రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ అంశాలు మనం మాట్లాడినాం ఇక భారతీయ జనతా పార్టీకి వచ్చిన బలము ఇతర పార్టీల నుంచి నాయకులు ఆ పార్టీలో చేరడం వలన వచ్చిన బలమది అది ఆరు నెలలలో వచ్చిన బలం ఆ బలము ఓట్ల వరకు వచ్చే వరకల్లా పూర్తిగా బలహీనపడుతూ ఉన్నది ఉమ్మడి మైబినా జిల్లాకు సంబంధించిన నాయకులు వలస వచ్చిన వాళ్ళు బీజేపీలోకి డీకే అరుణ కూడా పార్టీ మారుతున్నారని విజయశాంతి కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్నది ఇక్కడ జితేందర్ రెడ్డి మినహా ఉమ్మడి మహబూనా జిల్లాలో ఇక బీజేపీలో సీని పెద్ద నాయకులు బలమైన నాయకులు అంటూ ఎవరూ లేకుండా అవుతారనేది డీకే అరుణ రాజగోపాల్ బాటలు అనేది సాక్షిలో వచ్చిన వార్త గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వారు సుముఖంగా లేరని నారాయణపేట నుంచి పోటీ చేసేందుకు వారు సుముఖంగా ఉన్నారని నారాయణపేటలో వారు పోటీ చేస్తే అక్కడ అను సానుకూలత అనుకూలత ఆ పా కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఉండదు అని ఒక చర్చ ఉన్నది అయితే బీజేపీ నుంచి మాత్రం గద్వాలలో బీజేపీకి అనుకూల వాతావరణం లేదు కాబట్టి తాను అక్కడ పోటీ చేయనని డీకేఆర్ చెప్తున్నట్లుగా వార్త కథనం అది ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోలింగ్ దగ్గరికి పడుతున్న కొద్దీ టికెట్ల విషయంలో ఒక కొలికి వస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ మరింత మరింత సమస్యల్లోకి ఉన్నది స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో అస్పష్టంగా వెళ్ళిపోతున్నది రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు చెప్పడం ఆ తర్వాత డీకేఆర్న వెళ్తారని ప్రచారం జరగడం ఇవి భారతీయ జనతా పార్టీ నాయకుల్లో వారి ఒక నైరాశ్యానికి అవి కారణమయ్యే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళకు బహుశా ఎంతో కొంత అంచనా తప్పకుండా ఉండే ఉంటుంది ఈ అంచనానే వారిని వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఉండేవాళ్ళు ఉంటారు భారతీయ జనతా పార్టీకి ప్రతి నియోజకవర్గంలో మినిమం ఐదు నుంచి పదివేల లోపు అయితే ఉన్నాయి అది పూర్వం ఆరోచస్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేదంటే నరేంద్ర మోడీ అవ అవసరం ఉంది ఈ దేశానికి అని భావించిన వాళ్ళు కావచ్చు ఇట్లాంటి ఓట్లు ఉన్నాయి ఉదాహరణకు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక జాబితా రాస్తే ముప్పై వేల ఓట్లు బీజేపీకి ఉన్నాయి అయితే ఈ ముప్పై వేల ఓట్లను క్యాచ్ చేసుకోవడంలో బీజేపీ వైఫల్యం ఉన్నది లేదా స్థానిక రాజకీయాల కారణంగా అవి బీఆర్ఎస్ వైపు వెళ్ళినాయి గతంలో మరి ఈసారి వెళ్తే అవి ఈ ఓట్లు పట్టుకునే వాళ్ళు ఎవరు అంటే క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న నాయకులు ఓటర్లను కదిలించే నాయకులు బీజేపీలో కొరబడినరు ఈ కొరబడిన కారణంగానే అది సమస్యల్లోకి వెళ్తున్నది పైగా నాయకులు ఎంత వేగంగా వచ్చిండ్రో అంతే వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పరిణామాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి కొంత నష్టాన్ని కొంత కష్టాన్ని కలిగిస్తున్నాయి ఇక ఇవాళ పత్రికల్లో వచ్చిన ఒకనొక వార్త ఆసక్తికరమైంది ఒక సంచలనాత్మకమైన అంశం కూడా అది ఇది కేసీఆర్ పైన పోటీ చేసేందుకోసమై నాయకులు పోటీ పడడం గజ్వెల్ నుంచి ఈటర్ రాజేందర్ పోటీ చేస్తా అని చెప్తున్నారు అదేవిధంగా కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తారు అనేది ఎందుకోసము ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్పై పై రేవంత్ పోటీ మంత్రి కేటీఆర్తో ఉత్తమ్ కుమార్ డి హరీష్ను ఎదుర్కోనున్న రెడ్డి అంటే కేటీఆర్ పైన ఒకరు హరీష్ రావు పైన ఒకరు కేసీఆర్ పైన రెండు నియోజకవర్గాల్లో ఇటు ఈటల రాజేంద్ర గజ్వలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఇట్లా పోటీ చేస్తారని చెప్తున్నారు ఈ నిజంగానే వీళ్ళు పోటీ చేస్తే గెలుపు ఓటముల సంగతి ఎట్లా ఉన్నా సరే ఒక సంచలనమైన విషయాన్ని ఇవాళ ఓటర్లు గతంలో మాదిరిగా ఓటర్ల ఆలోచనలు లేవు గతంలో ఇట్లా చేయి చూపిస్తే ఇది ఇందిరమ్మ అనేవాళ్ళు ఇవాళ వాతావరణం లేదు మారిపోయింది పాతతరం ఓట్లు ఎన్నో కొన్ని ఉన్నప్పటికీ సంప్రదాయమైన ఓట్లు ఎంతో కొంత ఉన్నప్పటికీ ఆ సంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా చీలిపోయింది ఆ చీలిపోయింది కొంత బీఆర్ఎస్ పంచుకున్నది కొన్ని ఓట్లు వేరే పార్టీలకు వెళ్ళిపోయినాయి ఇంకా వేదిక మీదికి చాలా పార్టీలు కూడా వచ్చినాయి బహుజన సమాజ్ పార్టీ వచ్చింది మరికొన్ని పార్టీలు వచ్చినాయి ఇట్లా సంప్రదాయ ఓటు బ్యాంకులు ప్రధానంగా ఉన్నది దళితుల ఓట్లు ఉన్నాయి ఆ సంప్రదాయ ఓటు కాంగ్రెస్కి ఒకప్పుడు ఉండేది ఇవాళ ఆ ఓటు చీలిపోయింది అది ఈ సందర్భంలో మొత్తం కొత్త పాత తరాన్ని ఒక సంచలనమైన స్టేట్మెంట్ల ద్వారా తమ వైపుకు తిప్పుకునే ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఇది ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో వ్యూహకర్తల ఆలోచనలు వ్యూహకర్తల సంచలనాత్మక నిర్ణయాలు ప్రజలను తమ వైపు తిప్పుకునేది ప్రజల మనోభావాలను భావోద్వేగాలను ఓటు రూపంలో మలుచుకునే మార్చుకునే ప్రయత్నం ఇది కాబట్టి కామారెడ్డిలో గనక రేవంత్ రెడ్డి పోటీకి దిగితే నిజంగానే ఆ అందరి దృష్టి కామారెడ్డి పైన ఉంటుంది ఎందుకు సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి దిట్ట తన వ్యాఖ్యల ద్వారా తన దూకుడుగా వెళ్ళే వ్యవహార శైలి ద్వారా ప్రజలను తన వైపు తన సులభంగా తిప్పుకోగల నేర్పరి రేవంత్ రెడ్డి కాబట్టి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా కామారెడ్డిలో పోటీ చేయమని రేవంత్ రెడ్డిని కోరినట్లు వార్తా కథనాలు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను మిగతా పత్రికల్లోనూ వచ్చినాయి వీటి వీటి సారాంశం ఏమిటంటే అక్కడ షబీర్ అలీ అక్కడి నుంచి అతనికి ఎంపీగా పంపడం కానీ లేకపోతే కనుక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు పోటీ చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేసినట్లు అతను దానికి ఒప్పుకోని కారణంగా జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారనేది లేదా మరోచోట ఎంపీ ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారనేది ఆ వార్తల సారాంశం ఇట్లా ముఖ్యమంత్రి పైన పోటీ చేయడం వలన పోటీ చేయడం ద్వారా పోటీ చేస్తామని చెప్పడం వలన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత ఊపును ఉత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ గెలుపు సాధ్యాలు ఏమిటి తర్వాత విషయం ఇక్కడ ఒకవేళ కనుక వీళ్ళు పోటీ చేస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలి అది కేసీఆర్గా ఏమో తెలియదు ఏం జరుగుతుందో ఎట్లనే జరగవచ్చు మొత్తానికైతే ఈ విషయాలు అందుకే వీళ్ళు అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ఈసారి ఎన్నికల బరిలో నేరుగా సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావును ఢీ నిర్ణయించినట్టు తెలుస్తోంది తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సార్ించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ మేరకు వారిపై బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే కాగా గజ్వేల్లో కేసీఆర్ పోటీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సీఎం డీ నిర్ణయించినట్టు సమాచారం ఇందుకోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ చర్చించినట్టు సమాచారం ఏఐసి మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అభ్యర్థుల రెండో జాబితాపై ఈ సమావేశంలో విస్తృత కసరత్తు జరిగింది రెండో జాబితాలో ముప్పై నుంచి నలభై మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సమాచారం ఇందులో భాగంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపుతున్నట్లు ఏఐసి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై రేవంత్ పోటీ సూత్రప్రాయంగా రేవంత్ అంగీకరించినట్లు పేర్కొన్నాయి ఈ మేరకు రేవంత్తో ఖరిగే రాహుల్ గాంధీ చర్చించినట్లు ఆయన కూడా ఎందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిపాయి మరోవైపు సీఎం కేసీఆర్కు వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి హరీష్ రావుపై ఎం ఎంపీ కోటరెడ్డి వెంకయరెడ్డి పోటీ చేసేలా టికెట్లను ఖరారు చేసినట్టు సమాచారం కాగా కామారెడ్డి నియోజకవర్గంలో పట్టున్న సీనియర్ నేత మాజీ మంత్రి షబీరేలిని మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది ఒకవేళ ఇందుకు షబీర్ విముఖత వ్యక్తం చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపేలా హామీ ఇచ్చినట్టు సమాచారం మరోవైపు నిజామాబాద్ అర్బన్ సీటు ఆచరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హామీనిచ్చారు ఇది ఆ వార్తల సారాంశం ఇక ఇదొక అంశం అయితే కనుక మన రాష్ట్రంలో జరిగిన మరొకమైన ఆసక్తికరమైన ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది వాళ్ళ అన్ని అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కొడంగల్లో కర్ణాటక రైతుల ర్యాలీ కొడంగల్ టౌన్లో ర్యాలీ నిర్వహిస్తున్న కర్ణాటక సరిహద్దులోని వివిధ గ్రామాల రైతులు ప్రజలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆ రాష్ట్ర రైతులు ఆరోపించారు కర్ణాటక సరిహద్దులోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు రైతులు బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ సరఫరా కావడం లేదని గ్యారంటీలను అమలు చేయడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేరుకోగానే స్థానిక కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు అయినప్పటికీ ఆందోళనకారులు అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వస్తుండగా మరోసారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉధృత దారితీసింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దంటూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని బదినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ హామీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది వార్త దీనిపైన అంటే కర్ణాటకలో జరుగుతున్న ప్రతి పరిణామ ప్రభావము తెలంగాణ పైన ఎన్నికల పైన చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇది తర్వాత ఒక ఆసక్తికరమైన అంశం ఇందాక మదన్న కూడా మాట్లాడుతూ ఉన్నది ఎవరు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో టికెట్ కన్ఫామ్ చేసుకుంటున్నారనేది ఇక్కడ ఆరు నెలల కింద ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఇవాళ పార్టీ మారి మీ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పోటీదారులుగా మారినారు ఇది బహుశా ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయాల్లో జరిగిన చిత్ర విచిత్ర విన్యాసం ఇది ఈ విన్యాసం ఏమిటనంటే ఈనాడలో వచ్చింది ఇది చాలా బాగుంది పార్టీ మారాము గుర్తుంచుకోండి పార్టీ మారాము గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ప్రత్యర్థులుగా పాతవారే చాలా విచిత్రంగా ఉంది ఇది నకిలికల్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చిరుమర్తి లింగయ్య తెరాస నుంచి వేముల వీరేశం హోరాహోరిగా తలపడ్డారు ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి తర్వాత బారాసలో చేరారు బారాసలో ఉన్న వేముల వీరేశం ఇటీవల కాంగ్రెస్ గుడి చేరారు ఇద్దరూ పార్టీ ఇద్దరూ మారిన పార్టీల నుంచి టికెట్లు దక్కించుకుని తలపడబోతున్నారు ఇలా పలు నియోజకవర్గాల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతున్నది గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులే వివిధ కారణాలతో పార్టీలు మారి మళ్ళీ ప్రత్యర్థులుగానే పోటీ పడుతున్నారు ఇన్నాళ్ళు పోటీ చేసిన గుర్తుతో కాకుండా మరో గుర్తుతో పోటీ చేయాల్సి రావడంతో ప్రచారంలో తమ తమ గుర్తుకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా విచిత్రమైంది ఆసక్తికరమైనది చూడండి ఎవరెక్కడనేది చూపాలకృష్ణారావు కొల్లాపూర్లో రెండు వేల పద్నాలుగులో టే టీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో బీరం చేతలో అయ్యారు ఇప్పుడు బీరం హర్షవర్ధన్ బారాసా తరపున జూపల్లి కాంగ్రెస్ తరఫున పోటీ పడుతున్నారు ఇటు అటు అటు ఇటు మారింటు ఇక ఇల్లెందులో బానోతు హరిప్రియ కాంగ్రెస్ నుంచి గెలుపొంది బారాసలో చేరారు ప్రస్తుతం ఆమె ఆ పార్టీ అభ్యర్థి గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా హరిప్రియతో పోరాడి ద్వితీయ స్థానంలో నిలిచిన కోరం కనకయ్య ఇటీవల కాంగ్రెస్ గుడికి చేరారు ఆ పార్టీ టికెట్ కనకయ్య పేరు పరిశ్రమలో ఉన్నట్టు సమాచారం అంటే అక్కడ ఈ పార్టీ నుంచి పోయిన అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ పోటీ తర్వాత బోధులో రెండు వేల పద్నాలుగు తెరాస అభ్యర్థి రాథోడు బాపురావు విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో బాపురావు తెరాస నుంచి మరోసారి విజయం సాధించగా అనిల్ కుమార్ కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు ప్రస్తుతం అనిల్ కుమార్ బారాస టికెట్ తగ్గించుకున్నారు బారాస సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాంగ్రెస్లో చేరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు తర్వాత పాలేరులో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం బారాస నుంచి బరిలోకి దిగుతున్నారు కందాల చేతిలో ఓటం పాలైన అప్పటి తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేయబోతున్నారు ఇది ప్రకటించాల్సి ఉంది గత ఎన్నికల సమయంలో తెరాసలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పాలేసలో పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమే అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళిపోయిన వారికి సంబంధించిన और वार्ता आसक्तर वारात उ